नमस्ते प्रति मत विलुवैनदी प्रति दृश्यम अरुदैनदी वेलकम टू एपी व्यू नेनु जोशन मुंदुगा हाइलाइट्स తొలిదశ ఎన్నికల పోలింగ్ భారీగా మోహరించిన పోలీస్ బలగాలు బీజేపీ మానిఫెస్టో విడుదల రామ మందిర నిర్మాణానికి ప్రాధాన్యం వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ డీసీపీ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం భావితరాలకు భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్ నాయకత్వం అవసరమని ఆ పార్టీ ఎంపీ మధు యాష్కి చెప్పారు కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి మరి తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు తెలంగాణ ఏర్పాటులో ఎంపీల పోరాటం చారిత్రాత్మకమని తెలంగాణ సాధనక ఏకైక లక్ష్యంగా పని చేశామని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చేసిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు పార్లమెంటరీ చరిత్రలో రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకోవాలి తమ్ముడు మనం ఏం చేయాలని చెప్పి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు गांधी स्टाच्यू मुंदुंडि सेंट्रल लार्लो पार्लमेंट्लो राष्ट्रपति प्रसंगान्नि अड्डुकोवाली तेल्लारि पत्तलेडु मेमु 8 मंदि लेसनां फ्लाग्लु पट्टुकुन्नां राष्ट्रपति प्रसंगान्नि पार्लमेंट्लो अड्डुकुंटे अद्वानी गारु चेप्पिनारु 60 एळ्ळ पार्लमेंट चरित्रलो अधिकार पार्टी सभ्युलु राष्ट्रपति प्रसंगान्नि अड्डुकोवडं प्रधानमंत्रिकि सिग्गुचेट अनि चेप्पि माट्लाडडं जरिगिनदि इवन्नी कूडा उद्यमालु चेसिंदि मेमु पार्टी योक्क अधिनायकत्वान्नि योक्क తెలంగాణ జరుగుతున్న ఉద్యమాలను వారి దృష్టి తీసుకొస్తూ ఒక నిర్ణయాన్ని కొరకు కానీ తెలంగాణ వచ్చినాక మేము దేనికై పోరాటం చేసినాం తెలంగాణ ప్రజలు విడిపోవద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేయూతనిస్తూ కొత్తలకు దారులు తెరిచే ఉన్నాయని తెలంగాణ అభివృద్ధి కొరకై తెలంగాణ ప్రో ఓటు చీరొద్దనే ఉద్దేశంతో కానీ ఇవాళ తెలంగాణ రక్తాన్ని కళ్ళార చూసిన మానుకోట సంఘటన నేను పెద్దలు వివేక్ గారు ఒక ఎక్స్ ఎంపీ ఇంట్లో బ్రదర్ ఇంట్లో 3 గంటలు కేసీఆర్ గారు నొప్పించి ఎందుకు జేఎస్ఎల్ గాని జగన్ మోహన్ రెడ్డి యాత్ర అడ్డుకోవాలని చెప్పించడం జరిగింది కానీ రోజు ఆ రోజు విద్యార్థి రక్తాన్ని కళ్ళార చూసి వాళ్ళపై తుపాకులు పెట్టి రాళ్ళు పెట్టిన రాళ్ళతో కొట్టిన వాళ్ళని ఉద్యమంలో చేసుకుంటే ఉనికిలు అవుతారా తెలంగాణ ఉద్యమాన్ని అమరుల్ని అవమానపరిచినట్టు కాదా ఇది లేక నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకుడు తన సమైకాంద్ర ముసుగులో జగన్ బాబు వ్యతిరేకిస్తా ఉంటే 4 సంవత్సరాల పోరాటం అణచివేస్తున్నప్పుడు జగన్ కొరకు ప్రాణాలు అర్పిస్తామన్న బాజిరెడ్డి గోర్ధం తీసుకొచ్చుకుంటే తెలంగాణ ఉద్యమం ఏం కావాలి అమరులు ఏం కావాలి అంటే తెలంగాణ అభివృద్ధి కొరకై ఓటు చీలొద్దని కాంగ్రెస్ పార్టీ చేయిత రస్తం ఇస్తే మాకు పొత్తులొద్దు మనం ప్రజలు వద్దంటున్నారు అధికారమే లక్ష్యం నేను దళితుల ముఖ్యమంత్రిని చేస్తా ఇప్పుడు అది కూడా లేదు नैने मुख्यमंत्री अवता तक सोनिया गांधी गार सैड इन सीट కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ పొన్నాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇల్లు అలగ్గానే పండుగ కాదని మానిఫెస్టో విడుదల చేయగానే ప్రజలు నవ్వనని ఎద్దేవా చేశారు ఐఐఐజీఆర్ ఏర్పాటు చేస్తున్నది యూపీఏ గవర్నమెంట్ అయితే టీఆర్ఎస్ మానిఫెస్టోలో ఎలా పెడతారని పొన్నాల ప్రశ్నించారు టీడీపీ బీజేపీ పొత్తులు టీఆర్ఎస్ జిత్తులో కాంగ్రెస్ ను ఏమీ చేయలేవని వ్యాఖ్యానించారు వేగంగా ఉండి గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోవడానికి చేసే చర్యలు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటుంది ఇది బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తుంది అంటే అదే మాట బంగారు తెలంగాణ మాట్లాడుతున్నారు మళ్ళీ అదే విధంగా ఐటిఐఆర్ ఒక 25 సంవత్సరాల దృష్టితో యువతకు ఉపాధి కల్పించే దిశలో సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ఉన్న మన మౌలిక సదుపాయాలు గాని మన టాలెంట్ గాని ప్రతిభ గాని ఇవన్నీ ఉన్న నేపథ్యంలో 50,000 ఎకరాలలో 2.5 సంవత్సరాల సుదీర్ఘ కృషి వల్ల శాంక్షన్ చేసి వచ్చే 25 సంవత్సరాల్లో 70 లక్షల పైచలకు ఉద్యోగాలు సృష్టించే విధంగా తీసుకొచ్చిన చర్య గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయ పార్టీగా ఇప్పుడే వచ్చామన్నారు అభివృద్ధి గురించి ఏనాడూ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ ఆచరణ సాధ్యంగా ఉంది అదేంటంటారు అరచేతిలో స్వర్గం పెట్టే విధంగా హామీలు గుప్పించే విధంగా ఆ మానిఫెస్టోలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ వారెన్ని నిందలు మోపినా ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా ఈ తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది వాళ్ళకి బాగా అర్థమవుతున్నది ఈ మానిఫెస్టో తెలంగాణ ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా
भविष्य को बंगार बाटल वेसे विधा मरीत वेग अभिवृद्धि साधन प्रक्रिया कांग्रेस पार्टी द्वारा कांग्रेस पार्टी प्रभुत् मोटमोद राष्ट्र एर्पड़े विधि में चयबोना इंदोल्बर की सदा उवसर लेकिन कांग्रेस पार्टी विजय साधि మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. దినేష్ రెడ్డికి పార్టీ కండువా కప్పి జగన్ సాధారణంగా ఆహ్వానించారు. దినేష్ రెడ్డికి ఒంగోలు లేదా మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఏదో ఒకటి కేటాయించే అవకాశాలున్నాయి. పార్టీలో చేరిన అనంతరం డీజీపీ దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదట నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని దినేష్ ఆశించారు, కానీ సిట్టింగ్ ఎంపీ మేకపాటి ఉన్నందున సాధ్యం కాదని జగన్ స్పష్టం చేయడంతో మల్కాజ్గిరి లేదా ఒంగోలులో ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని దినేష్ కోరినట్లు తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దినేష్ రెడ్డి రాష్ట్ర పోలీస్ బాస్గా పనిచేశారు. ఆ తర్వాత తన పదవి పొడిగింపు కోసం నానా యాతన పడ్డారు, కానీ కుదరలేదు. దీంతో ఆయన కిరణ్పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అనంతరం దినేష్ బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి, కానీ చివరికి ఆయన జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా అవర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారి వారు ఈ రాష్ట్రం చేసిన సేవకి ముఖ్యంగా పేర్లపాటి పెన్నిదిగా ఎప్పుడు ఈ ఆంధ్ర ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజానీకానికి ఎంతో మేలు చేయాలనే నిత్య తపంతో ఉండేవారి మేము దగ్గర నుండి చూడటం జరిగింది. ఆ టైంలో నేను నేషనల్ డీజీలో ఉండడం, కమిషనర్ పోలీస్, దెన్ వీసీ అండ్ ఎండీ ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. కేవలం వారి యొక్క ఈ రాష్ట్రం చేసిన సేవకి నేను ఆకర్షితులై ఇంకా ప్రజా సేవ చేయాలనే తపనతో నేను ఈ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని ఈరోజు ఉదయం జాయిన్ కావడం జరిగింది. వారి తమ్ముడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి యొక్క ఆశయ సాధన మైండ్లో పెట్టుకుని అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజానీకానికి ఎంతో ఉన్నతమైన సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీని చాలా ఉన్నత విలువలతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరటం జరిగింది. మంచి ఫ్యూచర్ ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ 40 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసింది. వివరాలను పార్టీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి వెల్లడించారు. మేనిఫెస్టోలో రామ మందిరాన్ని కూడా చేర్చారు. రామ మందిర నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేనిఫెస్టోలో కమలనాథులు పేర్కొన్నారు. చట్టాలకు లోబడి రామ మందిరాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. उससे लोगों को परेशानियां बहुत हैं. कई बार जो टैक्स की नीति बनाई है सरकार ने, उससे लोगों को लगता है कि ये कोई आतंकवाद है. टैक्स का टैक्स टेररिज्म हो रहा है. 10 साल पुरानी चीज़ों के ऊपर बाकी वापस जाके कुछ नीतियां बनाई जाएं तो जो इन्वेस्टर्स हैं वो भाग जाएंगे. और अगर इकोनॉमी को आपने आगे ले जाना है तो उसमें निवेश इन्वेस्टमेंट ये करना ज़रूरी है. उसके सारे रास्ते इसमें सुझाए हैं कैसे किया जाएगा. बैंकों की हालत खस्ता है, उन नॉन परफॉर्मिंग एसेट्स बढ़ते जा रहे हैं, उसके बारे में भी इसमें पूरे विस्तार से किया गया है. अर्थव्यवस्था का मैन्युफैक्चरिंग और एग्रीकल्चर ये इस समय बहुत आवश्यक है. बिना मैन्युफैक्चरिंग के जॉब्स नहीं आएंगी, नौकरी नहीं बनेगी. मैन्युफैक्चरिंग का सामान अगर एक्सपोर्ट नहीं होगा तो हमारा CAD जो करंट अकाउंट डेफिसिट है वो कम नहीं होगा. अगर हमें विदेशी पूंजी इकट्ठी करनी है तो हमारा मैन्युफैक्चरिंग एक्सपोर्ट ओरिएंटेड होना चाहिए. तो इसके लिए ब्रांड इंडिया ये हमें तैयार करने होंगे. इंडिया इनोवेट्स, इंडिया क्रिएट्स ब्रांड्स एंड इंडिया लीड्स. जब तक हम ये मनोवृत्ति नहीं करेंगे कि भारत को अपनी पहचान वाले उत्पाद बनाने होंगे, उनको ठीक से मार्केट करना होगा. और ప్రముఖ సినీ నటుడు టీడీపీ నేత బాలకృష్ణ ఈరోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు లెసన్ సినిమా బృందం కూడా ఉంది. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు బాలకృష్ణకు ఆశీర్వచనాలు పలికారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Thank you.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.